Hi viewers, welcome to Kanuri's Kitchen. మరి ఇవాల్టి కానూరిస్ కిచెన్లో వర్షాలు పడుతున్నాయి, పిల్లలకి స్నాక్స్ టైం అవుతుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది అంటే రెగ్యులర్గా పకోడీలు తర్వాత బజ్జీలను వేసుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ రెగ్యులర్ అయితే పిల్లలు బాగా ఇష్టపడి తినేది ఏంటి, మన సండేస్ వచ్చేసింది అనుకోండి చికెన్. సో అలా ఈవినింగ్ స్నాక్స్లో చికెన్ బైట్సే ఇవాళ చేసి చూపెట్టబోతున్నాను. సో ఇవేంటంటే చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ, సో పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో చికెన్ బైట్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చికెన్ బైట్స్ అంటే మనకి పాప్కార్న్ చికెన్ ఎలాగుంటుందో అలా చిన్న చిన్న మన నేను థై పీస్ని బోన్లెస్ తీసుకొని ఇలా, ఎందుకంటే థై పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి. సో థై పీసెస్ తీసుకున్నాను, తీసుకొని ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం చికెన్కి కావాల్సినంత సాల్ట్ వేసుకుందాం, జింజర్ వేసుకుందాం, గార్లిక్ క్రష్ గార్లిక్, పెప్పర్, ఆనియన్ పౌడర్, కార్న్ స్టార్చ్ ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం అంత ఆయిల్ వేసుకుందాం. ఇలా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సైడ్ పెట్టేసుకొని కొంచెం సేపు మ్యారినేట్ చేసుకుందాం. ఈ లోపల మనము పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని ఆయిల్ ఫ్రై ఆయిల్ వేడక్క వరకు వెయిట్ చేద్దాం. సో ఇందులో నేను కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి కావాల్సినంత. సో ఆయిల్ హీట్ అయిపోయింది, ఇప్పుడు మనము ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయినప్పుడు ఇవి మ్యారినేట్ అయిపోతాయి. సో దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత వీటిని మనం తీసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ వేడెక్కాక కొంచెం అదే హాట్ ఆయిల్ ఇందాక మనం ఫ్రై చేసాం కదా ఆ ఆయిల్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం కొంచెం. సో ప్యాన్ వేడైంది, అదే ఆయిల్ కొంచెం వేడిగా ఉంది కదా, ఆయిల్ తీసి ఇందులో వేసేసుకుంటున్నాను నేను కొంచెం అంత. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో గార్లిక్ వేసుకుందాం, క్రష్డ్ గార్లిక్. ఇందులోనే క్యాప్సికం వేసేసుకుందాం, కొద్దిగా జింజర్, లైట్గా సోయ్ సాస్ వేసుకుందాం మనం. వేసుకున్నాక చికెన్ అందులో యాడ్ చేసేసుకుందాం ఫ్రై చేసుకొని. నేను నువ్వులు తర్వాత వెండి మిరపకాయ దంచింది రెండు మిక్స్ చేసుకొని దంచుకున్నాను, అది లాస్ట్ పైన వేసుకున్నాను. జస్ట్ ఒక 1 మినిట్ సాల్ట్ చేసిన తర్వాత దీనిపైన మనం గ్రీన్ అంటే మన ఉల్లిపూర ఉంటుంది కదా కట్ చేసేసుకుంటాము. ఒకసారి మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం.
కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. సో మన చికెన్ బైట్స్ రెడీ.